Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about Dhirubhai Ambani's Institute of Information and Communication Technology 2023 admissions into BTech course. So Dhirubhai Ambani valla Dhirubhai Ambani Institute of Information and Communication Technology lo admissions open ayyandi for the academic year 2023-24. So meer aithe ippudu apply chesukochu. So ee 2023 lo markulu evi anedi kuda manamu ee video lo discuss cheddamandi. So evaraina gaani naa channel first time gaani chustu unte subscribe chesukondi, ade vidhanga ee video ni like chesi share cheyandi so that some of your friends would get benefited. సో అదేవిధంగా నా ఛానల్లో మెంబర్షిప్ కూడా ఉందండి. సో రెండు రకాల మెంబర్షిప్స్ ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ ఉంటుందండి, అది స్టార్ మెంబర్ అంటారు. సో ఇదిగానే 119 rupees పెట్టుకుని తీసుకున్నారంటే దీనికి మెంబర్ ఓన్లీ వీడియోస్, లేకపోతే కామెంట్స్, ప్రయారిటీ రిప్లై, అట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో మీరు ఇది యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ ఇది తీసుకోవచ్చు. సో దీనికి జాయిన్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే మీరు ఈ యూట్యూబ్ స్టార్ మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు అండి. అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అని ఉందండి. సో ఇది ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను. సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనే వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు గన ఆ వీడియో చూస్తే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం కానీ తీసుకున్నారంటే మీరు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడచ్చు అండి, వాట్సాప్లో టచ్లో ఉండొచ్చు. సో దీని ద్వారా మీరు గైడెన్స్ అయితే తీసండి. సో ఇప్పుడు మనం ఈ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళామంటే, సో DAIICT అనేది చాలా టాప్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఇది 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 82 lakhs అండి. సో లాస్ట్ ఇయర్ అయితే 2022కి 53 lakhs ఉండింది. ఇప్పుడు ఇది 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్ గురించి చెప్తున్నానండి, లేటెస్ట్. సో ఈ ఇయర్ బయటకు వెళ్ళే బ్యాచ్ గురించి 82 lakhs అండి, అంటే దాదాపు 30 lakhs ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మీడియన్ ప్యాకేజ్ చూడండి, అసలు మీడియన్ ప్యాకేజ్ 20 lakhs అంటే అది చిన్న విషయం కాదండి. సో ఇది లాస్ట్ ఇయర్ 2022 అవుట్ గోయింగ్ బ్యాచ్కి అయితే 16 lakhs ఉండిందండి, ఇప్పుడైతే 20.25 lakhs అండి 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్కి. సో ఈ రెండు స్టాటిస్టిక్స్ చెప్తాయి ఇది ఎంత మంచి ఇన్స్టిట్యూషన్ అని. సో అందుకని నిర్ఫ్ ర్యాంక్ కన్సిడర్ చేయకుండా జేఈ మెయిన్స్ ద్వారా మనం అడ్మిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో దీంట్లో మొత్తం ఎన్ని కోర్సులు ఉన్నాయంటే 4 courses అండి. ఒకటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, 2 బీటెక్ విత్ ఇన్ హానర్స్ విత్ ICT అండ్ మైనర్స్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్, 3rd వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండి. ఇది మ్యాథమెటిక్స్ కోర్స్ అయితేనే మాత్రం అనుకోవద్దు, ఇది సిఎస్సి రిలేటెడ్ కోర్సు, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. సో అలాగే కొన్ని ఎన్ఐటీస్లో ఐఐటీస్లో కూడా ఉంటుంది. సో ఇది చాలా మంచి కోర్స్ అండి. సో ఈ సంవత్సరము 2023 నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్ కూడా పెట్టారండి, ఇది లాస్ట్ ఇయర్ వరకు లేదు. సో ఇది కొత్త కోర్సు. సో ఇది పెట్టడం వల్ల కూడా కొన్ని సీట్స్ అయితే పెరిగాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్గా పాస్ అయి ఉండాలండి. సో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి October 1, 1998 తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. సో లాస్ట్ డేట్ టు అప్లై, ఆల్రెడీ అడ్మిషన్స్ అనేటివి ఓపెన్ అయ్యాయండి. సో June 27 లోపల మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో సీట్స్ అలొకేషన్, సో ఈ మొత్తం సీట్స్లో 50% అనేది గుజరాత్ ACPC అంటే గుజరాత్ అడ్మిషన్ కమిటీ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారండి. సో మన ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా అయితే జరుగుతుందో గుజరాత్లో ACPC కౌన్సిలింగ్ జరుగుతుంది, ఆ కౌన్సిలింగ్ వాళ్ళు 50% ఆఫ్ ద సీట్స్ ఫిల్ చేస్తారు. అదేవిధంగా ఆల్ ఇండియా కేటగిరీ, ఇది జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు, దీనికి 35% సీట్స్ ఉంటాయండి. సో మనం ఇప్పుడు ఈ 35% సీట్స్లో జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా జాయిన్ అయితే అవ్వచ్చు అండి. అదేవిధంగా NRI అండ్ ఫారిన్ నేషనల్స్కి ఒక 15% సీట్స్ ఉంటాయండి. సో ఇప్పుడు ఆల్ ఇండియా కేటగిరీ అంటే జేఈ మెయిన్స్ ద్వారా ఉండే నెంబర్ ఆఫ్ సీట్స్ చెప్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICTలో 131 సీట్స్ ఉంటాయండి. సో బీటెక్ హానర్స్ ఇన్ ICT విత్ మైనర్స్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్లో 47 సీట్స్ ఉంటాయండి. బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో 26 సీట్స్ ఉంటాయండి. అదే బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్లో 21 సీట్స్ ఉంటాయండి. సో మొత్తం కలిపితే ఈ సంవత్సరము 225 సీట్స్ అండి. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సీట్స్ అనేవి పెరిగినాయండి 2023 అడ్మిషన్స్కి. సో నెక్స్ట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. సో ఆల్రెడీ చెప్పాను హైయెస్ట్ ప్యాకేజీ 82 lakhs అండి 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్కి, మీడియం శాలరీ 20.25 lakhs అండి. అబోవ్ 30 lakhs ఎంతమందికి వచ్చిందనంటే 21% ఆఫ్ ద స్టూడెంట్స్కి అబోవ్ 30 lakhs వచ్చిందండి. అదే 20 to 30 lakhs వచ్చేసి మీకు 27% ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చిందండి. సో 10 to 20 lakhs వచ్చేసి
35% ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చిందండి. 17% మాత్రమే లెస్ దాన్ 10 lakhs అనేది సిటీసీ వచ్చిందండి. సో నెక్స్ట్ ఫీజు, సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం పెరిగిందండి. మీకు ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు 1,27,500 కట్టాలండి. దీంట్లో 25,000 కాస్ట్ అండ్ డిపాజిట్ కూడా ఉంటుంది, అది రీఫండబుల్. ఫస్ట్ మాత్రమే కట్టాలి, తర్వాత ప్రతి సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,02,500 అండి. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2,500 పర్ సెమిస్టర్. తర్వాత హాస్టల్ రెంట్ వచ్చేసి 23,000 అండి పర్ సెమిస్టరు. సో అదేవిధంగా ఫుడ్ వచ్చేసి అరౌండ్ 5,500 పర్ మంత్ అవుతుందండి. సో ఏసీ హాస్టల్స్ అయితే అవైలబుల్ ఉండవండి ఈ క్యాంపస్లో. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్స్. సో జనరల్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఆల్ ఇండియా క్యాటగిరీ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ విల్ బీ అడ్మిటెడ్ ఆన్ రిలాక్స్డ్ క్రైటీరియా అని ఇచ్చారు. సో ఈ అడ్మిషన్స్ అన్నీ కూడా జేఈ మెయిన్స్ ప్రకారం జరుగుతాయండి. సో తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. సో స్కాలర్షిప్స్ వచ్చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.